నమస్కారం, యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి గుడ్ న్యూస్, ఉపాధి హామీ పనిదినాలు పెంచుతూ నిర్ణయం స్వయంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్. పాస్ పుస్తకం లేని వారికి రుణమాఫీ, రైతుల ఇళ్ల వద్దకే అధికారులు, మంత్రి తుమ్మల కీలక ప్రకటన. బస్సు ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ తీపి కబురు, త్వరలోనే కొత్త ఎలక్ట్రికల్ బస్సులు. తెలంగాణకు రెయిన్ అలర్ట్, పలు జిల్లాల్లో నేడు వర్షాలు, యెల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా కేంద్రం రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటాయించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదట మంజూరు చేసిన 15 కోట్ల పనిదినాలు జూన్ నెలాఖరికి పూర్తి కాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో అదనపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 6.50 కోట్ల పనిదినాలకు ఆమోదం తెలిపినట్లు పవన్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు కూలీలకు చెల్లించాల్సిన బకాయిలకు కూడా కేంద్రం క్లీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో అటవీశాఖ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనపై సీరియస్ గా స్పందించారు. విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్యప్రాణులను అక్రమ రవాణా చేసే ముఠా ఆట కట్టించారు అధికారులు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో అటవీశాఖ ఉద్యోగులపై జరిగిన దాడిని పవన్ కళ్యాణ్ ఖండించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఆ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అటవీశాఖ అధికారులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అటవీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. తీర ప్రాంత ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ మ్యాంగ్రోవ్స్ తాలూకు ఇంపార్టెన్స్ తెలియజేయాల్సిన అవసరం చాలా ఉందండి. సో తీర ప్రాంత ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, ప్రకృతి వైపరీత్యాల నుండి మానవ సమాజాన్ని రక్షించడానికి మరియు వాతావరణ మార్పులు ఉపశమనానికి తోడ్పడేందుకు మడడవులు ఎంతో అవసరం. ఈ అవగాహన నిజంగా సగటు మనుషులు చాలా తక్కువ ఉంటుంది. ఏదో చెట్లు ఉన్నాయి అది అనుకుంటాం కానీ దాన్ని కొట్టేయడం ఈజీ కానీ దీన్ని చాలా జాగ్రత్తగా ఈ అవగాహన చాలా అవసరం. ఈ మడడవులు రక్షణ చాలా అవసరం. దాంట్లో మీ టీవీ ప్రోగ్రామ్స్లో వీటికి కూడా వీటి రక్షణ ఎందుకు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎందుకు అంత అవసరం తీర ప్రాంతాలకు అనేది మీరు కూడా వీటి మీద ప్రోగ్రామ్స్ చేసి ప్రజలందరినీ దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందనేది మీకు ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అలాగే ఇండిపెండెంట్ యూట్యూబర్స్ కూడా ఈ మడడూల తాలూకు ప్రాశస్త్యం వీటన్నింటినీ కూడా ఎక్కువ మందికి తెలియజేసి దీని తాలూకు ఆవశ్యకత అందరికీ తెలియజేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన హామీ 2 లక్షల రుణమాఫీ, అధికారంలోకి రాగానే పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 18న తొలి విడత 1 లక్ష లోపు రుణాలు మాఫీ చేశారు. ఇక మంగళవారం 2 విడత 1.5 లక్షల లోపు రుణాలను సీఎం రేవంత్ రెడ్డి మాఫీ చేశారు. మొదటి విడతలో 11.34 మంది రైతులకు గాను 6,000 కోట్లకు పైగా మాఫీ చేశారు. 2వ విడతలో 6.40 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6.19 కోట్లు జమ చేశారు. 2 విడతల్లో కలిపి 17.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో 12,224 కోట్లు జమ చేశారు. కాగా కొందరు అర్హులు ఉన్నా రుణమాఫీ వర్తించలేదు. ప్రధానంగా పట్టాదారు పాస్ పుస్తకం చాలా మంది రైతులకు లేవు. వారు కూడా రుణమాఫీకి అర్హులే అయినా మాఫీ వర్తిస్తుందా లేదా అనే సందేహం వారిలో నెలకొంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ వేదిక కీలక ప్రకటన చేశారు. అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం లేకుండా రుణమాఫీ వర్తిస్తుందని వెల్లడించారు. అలాంటి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని, రైతుల ఇళ్లకి అధికారులే వెళ్లి వివరాలు సేకరించి రుణమాఫీని వర్తింపజేస్తామన్నారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు తాము ఇప్పటికే తీసుకున్నామన్నారు. వాటి ఆధారంగానే ప్రస్తుతం 2 విడతల్లో రుణమాఫీ చేశామని, 3వ విడత మాఫీ కూడా చేస్తామన్నారు. అంతకుముందు రుణాలు మాఫీ అయినా వర్తింపజేస్తామన్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ఖాళీ ఉండడం లేదు. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కావడంతో ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు దాదాపు 12 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించేవారు. అయితే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. దాదాపు 25 నుంచి 30 లక్షల మంది ప్రయాణికులు రోజు తమ ప్రయాణాలు సాగిస్తున్నారు. దీంతో బస్సులో కూర్చునేందుకు సీట్లు దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు నడిపేందుకు రెడీ అయింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా మరో 1000 కొత్త బస్సులను ఆర్డర్ చేసింది. ఈ బస్సులు దశల వారీగా వివిధ రోడ్లలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఎలక్ట్రిక్ బస్సులను 13 ఛార్జింగ్ స్టేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. టీటీడీ విజిలెన్స్ సంబంధించి డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా ఎన్టీవీ రామ్ కుమార్ నియమితులయ్యారు.
ఆయన ప్రస్తుతం విజయనగరంలోని ఏపీఎస్పీ 9వ బెటాలియన్లో డీఎస్పీగా అటాచ్మెంట్లో ఉన్నారు. రామ్ కుమార్ను టీటీడీకి బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న ఎం గిరిధర్రావుకు పోస్టింగ్ ఇవ్వకుండా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ వీజీబోగా నియమితులైన బాన్రెడ్డిని బదిలీ చేశారు. ఆయన స్థానంలో డీఎస్పీ ఏ సురేందర్ నియమించారు. మరోవైపు రాజంపేట తొళ్లూరు డివిజన్ల డీఎస్పీలు విఎన్కే చైతన్య, ఈ అశోక్ కుమార్ గౌడ్లు బదిలీ అయ్యారు. వీరిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా బదిలీ చేసిన డీఎస్పీలలో చైతన్య, అశోక్ కుమార్లపై గతంలో ఫిర్యాదులు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో వీరు వివాదాస్పద అధికారులుగా ఆరోపణలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చాటుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేయడంతో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన న్యాయ విద్యార్థికి సాయం అందించారు. గుంటూరు జిల్లా పెసర్లంకకు చెందిన సాయి ఫాణీంద్ర న్యాయ విద్యను అభ్యసించి ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన తెనాలి వెళ్లి వస్తుండగా ఈ నెల 5న కొల్లూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఫణీంద్ర వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పగా కుటుంబ ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంది. ఫణీంద్ర కుటుంబ సభ్యులు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే కుతుంబాక భారతిని కలిసి తమ పరిస్థితిని వివరించారు. ఆమె వెంటనే స్పందించి గత వారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సాయి ఫణీంద్ర చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని రిక్వెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేయడంతో వెంటనే 10 లక్షలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికారులు ఫైల్ సిద్ధం చేయగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షలు చెక్ సిద్ధం చేశారు. మాజీ ఎమ్మెల్యే భారతి ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిసి చెక్ తీసుకున్నారు. సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశాను. నాకు మిత్రులు ఇద్దరు ముగ్గురు సహాయం చేశారు. ఇక్కడ ఇంటర్వ్యూ వెళ్ళేటప్పటికే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను చెప్పిన వెంటనే 10 లక్షలు చెక్ రాశారు. ఇవాళ చెక్ రిలీజ్ చేశారండి. ఇది తీసుకోవడానికి నన్నే రమ్మన్నారు, నేను వచ్చాను. అందుకని దీన్ని బట్టి నాకేమనిపిస్తుంది అంటే ఇవాళ కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. చాలా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా మానవత్వాన్ని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా ఈ సందర్భం. ఆయన మళ్ళీ ఇంకొక ఆలోచన లేకుండా వెంటనే రాసి చెక్కు తీసుకెళ్ళండి అని నిన్న ఫోన్ చేశారు. అందుకని ఈరోజు వచ్చాను నేను. పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి ఘటన ఊహించని మరపు తిరిగింది. ఎమ్మెల్యే కారుపై సోమవారం రాత్రి బర్రింకలపాడు కూడల దగ్గర దాడి జరగలేదని పోలీసులు తెలిపారు. అది రాయిదాని కాదని విచారణలో తేలిందన్నారు. ఎమ్మెల్యే నివాసం దగ్గర జరిగిన చిన్న తప్పుతో దాడి జరిగినట్లు భావించారని డీఎస్పీ తెలిపారు. దాడి జరిగిందనే ఫిర్యాదుతో క్లోజ్ టీమ్ డాగ్స్ పేటను పిలిపించారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర జరిగిన చిన్న తప్పును అక్కడ పనిచేసిన కూలీలు బయటపెట్టారు. ఎమ్మెల్యే బాలరాజు సోమవారం ఉదయం వేరే కారులో పోలవరం నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. ఆయన ఇంటి దగ్గర మరో కారు ఉండగా అక్కడే కూలీలు షెడ్ నిర్మాణం చేస్తున్నారు. అయితే ఇనుపరాడు ఒకటి కారుపై పడడంతో అద్దం కొంత పగిలింది. ఆ సమయంలోనే పగిలిన అద్దం రంధ్రంలో నుంచి ఓ రాయి కారులో పడింది. అయితే ఎమ్మెల్యే బాలరాజు పర్యటన ముగించుకుని ఇంటికి తిరిగి చేరుకోగా ఆయన సోదరుడు, మరో ఇద్దరు అనుచరుడు అద్దం పగిలిన కారు తీసుకుని జైలుకు మీద బయలుదేరి వెళ్లారు. ఇంతలో బర్లంకలపాడు కూడలివ దగ్గర వేగంగా మరుపు తిప్పడంతో స్పీడ్ బ్రేకర్ను దాటించడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో అద్దం పూర్తిగా పగిలింది. బరింకలపాడు అడ్డ రోడ్డు కాడ జరిగినటువంటి నా కారు మీద తెలియని గుర్తు తెలియని దొండగులు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది. ఆ వాహనంలో నేను లేను. అందులో ముగ్గురు ఉండటం జరిగింది. వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి మా అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు. నాకు ఎలాంటి అపాయం జరగలేదు. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. నేను సేఫ్గానే ఉన్నాను. అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని మరొకసారి తెలియజేస్తాం. జరిగింది వెళ్ళే క్రమంలో అడ్రోడ్ దగ్గర ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేయడం జరిగింది. కారు బ్యాక్ సైడ్ ధ్వంసం అయింది. నేను బై గుడ్ లక్గా నేను కారులో లేను కనుక నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. అలాగే వెంటనే పోలీసు అధికారులు దీనిపై దృష్టి సారించి ఇక నుంచి అయినా ఎవరైతే దాడి చేయడం ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాను. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. 6వ రోజు పలు పద్దులపై సభలో చర్చ జరిగింది. పొల్యూషన్ అంశంపై అధికార పార్టీకి చెందిన చర్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఓ బీఆర్ఎస్ సభ్యుడు రన్నింగ్ కామెంటరీ చేయక అందుకు అనిరుద్ధరెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చారు. తనకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నానని చెప్పారు. ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్లో సీట్లు కాలేకనే ఇక్కడ ఎమ్మెల్యేగా కూర్చున్నానని చెప్పారు.
నేను సబ్జెక్ట్ ఉండే మాట్లాడుతున్నాను. ఇంజనీరింగ్ చదువుకున్నా, సాఫ్ట్వేర్లో జాబ్ చేసిన, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రన్ చేశా, అక్కడ సెటిల్ కాలేక ఈరోజు వచ్చి ఎమ్మెల్యే అయ్యా అధ్యక్ష అని అండుదిడ్డి అన్నారు. దీంతో సభలో నవ్వులు పూసాయి. కాక రెండు రోజుల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై సిపిఐ సభ్యుడు కోనమేని సాంబశివరావు కూడా కీలక కామెంట్స్ చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటే పూలపాన్ పని, అదొక నరకమని అన్నారు. వారు 14-16 గంటలు కష్టపడతారని, దానిపై నియంత్రణ తీసుకురావాలని కోరారు. ఈరోజు మాట ఇచ్చి ఆగస్టు నెల లోపలనే రుణమాఫీ చేస్తా అని రుణమాఫీ చేసిన 150,000 రూపాయలకు చేసిన మా సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మర నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు, రైతుల తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను అధ్యక్ష. ఈరోజు నాకు ఇచ్చిన సబ్జెక్టు పొల్యూషన్ పైన అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల గాలి, నీరు, భూమి కూడా కాలుష్యం అవుతుంది అధ్యక్ష. పొల్యూషన్లో ఫ్యాక్టరీస్ డివైడ్ చేస్తే అధ్యక్ష, ఆరెంజ్ కేటగిరీ, గ్రీన్ కేటగిరీ, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉంటాయి అధ్యక్ష. రెడ్ కేటగిరీలో ఇంకా కాలుష్యం, ఎక్కువ కాలుష్యం ఇచ్చే ఇండస్ట్రీస్ని 17th కేటగిరీగా అంటాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలు జనవాసుల మధ్య ఉండడం వల్ల ప్రజలు రోగులు బారిన పడే ప్రమాదం ఉందని గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2010లో రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష, దూరం వైపు శివార్లకి షిఫ్ట్ చేయాలని చెప్పి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిబి 2009-10లో దేశవ్యాప్తంగా 88 కాలుష్య క్లస్టర్లు ఉన్నాయని గుర్తించి, దాంట్లో మన హైదరాబాద్లో 3 క్లస్టర్లు ఉన్నాయని అధ్యక్ష. అవి పటన్ చెరువు, బొల్లారం, కుక్కడ్పల్లి, కాటిరానికి చెందిన 3 క్లస్టర్లు ఉన్నాయి అధ్యక్ష. కుక్కడ్పల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో మొత్తము 41 పరిశ్రమలు ఉంటే వాటిలో పరిశ్రమలు రెడ్ కేటగిరీలో 15 పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 15 పరిశ్రమల్లో 3 పరిశ్రమలు అత్యంత ప్రమాదకరమైన కాలుష్యాలను వెదజల్లే 15 కేటగిరీలో ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా కుక్కడ్పల్లి, బాలనగర్ లాంటి నివాసిత ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న రంగదాముని చెరువు, చిన్నమ్మైసమ్మ చెరువు, కుక్కడ్పల్లి చెరువు అల్లుకెళ్తే అధ్యక్ష మొత్తం నురిగే అధ్యక్ష, నీళ్లు కూడా ఎరుపు ఉంటాయి అధ్యక్ష. ఇక పటన్ చెరువు, బొల్లారం ఇండస్ట్రీస్ క్లస్టర్ విషయానికి వస్తే ఇక్కడ పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది అధ్యక్ష. బొల్లారం ప్రాంతంలో 123 పరిశ్రమలు ఉండగా వాటిలో ఏకంగా 59 పరిశ్రమలు రెడ్ కేటగిరీలో ఉంటే 41 పరిశ్రమలు ఆరెంజ్ కేటగిరీలో ఉన్నాయి. పటన్ చెరువు ప్రాంతంలో 74 పరిశ్రమలు ఉండగా వాటిలో 21 రెడ్ కేటగిరీలో, 35 ఆరెంజ్ కేటగిరీలో ఉన్నాయి. పటన్ చెరువు, బొల్లారం ఇండస్ట్రియల్ క్లస్టర్లో మొత్తం 197 పరిశ్రమలు ఉంటే వాటిలో 80 పరిశ్రమలు రెడ్ కేటగిరీలో ఉన్నాయి. ఈ 80 రెడ్ కేటగిరీ పరిశ్రమలో 33 పరిశ్రమలు ప్రమాదకరమైన కాలుష్యాన్ని వెదజల్లే 17వ కేటగిరీలో ఉన్నాయి. మరో 76 పరిశ్రమలు ఆరెంజ్ కేటగిరీలో, కేవలం 41 పరిశ్రమలు మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నాయి. ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యము కారణంగా పటన్ చెరువు, బొల్లారం ఇండస్ట్రియల్ క్లస్టర్ చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాలకు తాగునీటిని అందించే నక్కవాగు, పరివాహక ప్రాంతమంతా ఈ కాలుష్యం అవుతుంది. పటన్ చెరువు, బొల్లారం, జీడిమెట్ల, నాచారం, పాషామైలాన ప్రాంతంలో 2000 ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష. ఇవి కెమికల్ ఉండొచ్చు, థర్మల్ పవర్, బయోటెక్నాలజీ, బల్క్ ప్రొడక్ట్స్కు చెందిన పరిశ్రమలు. హైదరాబాద్ నగరంలో ఉన్న సుమారు 2000 పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం కారణంగా ప్రతి ఏటా అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్, 8000 మంది నుండి 10000 మంది పొల్యూషన్ వల్ల చనిపోతున్నారు అధ్యక్ష హైదరాబాద్ చుట్టుపక్కల. మాది ఐరన్ కంపెనీ కాదు, మాది ఆరెంజ్ కేటగిరీ, మేము నీళ్లు యూజ్ చేయము, మేము ఫ్యాక్టరీలకు పోము, మేము బస్సులు చేయము, మాది వాటర్ యూజ్ చేయము, మేము మేము కమిషన్లు తీసుకోము, మా ఫ్యాక్టరీలు అన్ని ఆరెంజ్ కేటగిరీ, ఎప్పుడైనా ఇప్పుడు పోదాం పదా. వాళ్ళు డైవర్ట్ చేసుకుంటే ఏమవుతుంది, అపోజిషన్లు ఉన్నారు, ఇంకా 20 అపోజిషన్లోనే ఉంటారు వాళ్ళు. నల్గొండ, సూర్యాపేట, జన్గాం, కామారెడ్డి జిల్లాలో కూడా
పరిశ్రమ కాలుష్యం ఉంది. పరిశ్రమకి కాలుష్యం అంతా అధ్యక్ష, ఈ కాలుష్యం వల్ల బ్లడ్ క్యాన్సర్, దానివల్ల లంగ్ క్యాన్సర్, వాళ్ళకి మిస్క్యారేజెస్, ఉమెన్కి, దీనివల్ల అందరికీ ఇది వస్తున్నది అధ్యక్ష. కాబట్టి మనం దీనిపైన ఖచ్చితంగా మినిస్టర్గా దీనిపైన అందరం మీటింగ్ పెట్టుకుని ఒక కమిటీ లాగా ఈ ఫ్యాక్టరీస్ గురించి షిఫ్ట్ చేసేదానికి ఖచ్చితంగా ఒక డిసిషన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాను అధ్యక్ష. ఎప్పుడైనా ఫంక్షన్లో కనిపిస్తే హాయ్ వెళ్ళిపోతుంటే బాయ్ అంటూ ఉంటారు కొంతమంది సెలబ్రిటీలు, కానీ న్యాచురల్ స్టార్ నాని మాత్రం ఇందుకు పూర్తిగా విన్నాం. తనతో పాటు నటించిన కో స్టార్స్ ని నాని చాలా బాగా చూసుకుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్ళతో కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో అదేవిధంగా ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. అందుకే నానితో పనిచేసిన దాదాపు అందరు హీరోయిన్లు తమ బెస్ట్ కో స్టార్ నానిని అంటూ చెప్తారు. ఇప్పటి వరకు నాని చేసిన ప్రతి సినిమాలో హీరోయిన్ ఆయనకి మంచి ఫ్రెండ్. సమంత, నిత్యా మేనన్, మృణాల్ ఠాగూర్, నివేదా థామస్, కీర్తి సురేష్, నజరియా ఫహద్, సాయి పల్లవి, ఇలా ప్రతి ఒక్కరూ నానికి ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నారు. ఇక నాని ఫ్యామిలీతో కూడా వీళ్ళకి చాలా మంచి రిలేషన్ ఉంది. తాజాగా మహానటి కీర్తి సురేష్ నానితో తన ఫ్రెండ్షిప్, నాని ఫ్యామిలీతో తన బాండింగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలానే నాని కొడుకు అర్జున్ తనని ఎలా పిలుస్తాడో కూడా సీక్రెట్ రివీల్ చేశారు. నాని తన వైఫ్, వాళ్ళ కొడుకు అందరూ నాకు చాలా క్లోజ్. ఇప్పుడైతే వాడు కొంచెం పెద్దయ్యాడు, కానీ చిన్నప్పుడు నన్ను తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేవాడు. వాడు చాలా క్యూట్. ఒకసారి నా బర్త్డేకి వాడు ఒక వాయిస్ నోట్ పంపించాడు, అది ఒకసారి వినిపిస్తా వినండి. నన్ను వాడు అత్త అని పిలుస్తాడు. వాడు మిస్ యూ, సీ యూ అన్న పదాలను భలే క్యూట్గా పలుకుతాడు. మూసి సూయు అంటాడు. నేను ఎప్పుడైనా కాస్త డౌన్గా ఉన్నప్పుడు ఈ వాయిస్ నోట్ వింటూ ఉంటాను. ఇది సేవ్ చేసి పెట్టుకున్నాను. నేను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి నా బొగ్గ కొరిక ఎంతలా ముద్దు పెడుతూ ఉంటాడు జూను. ఆ ఫోటోలు కూడా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే నాని ఫ్యామిలీ నా కుటుంబం అయిపోయింది. నేను హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటానంటూ కీర్తి చెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని కీర్తి ఫ్యాన్ ఈ వీడియోకి తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇక కీర్తితో నాని ఇప్పటి వరకు 2 చిత్రాల్లో నటించారు. నేను లోకల్, దసరాలో కీర్తి నాని జోడీగా కనిపించారు. ఈ 2 బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించాయి. ప్యారిస్ ఒలింపిక్స్ లో 2 రోజుల వ్యవధిలోనే 2వ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్న మను. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో గత వారం 10 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసిమద్దవుతోంది. వాకులు, బంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకడం సంతరించుకున్నాయి. చెరువులు, జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. అయితే ఇంకా రాష్ట్రాన్ని వర్షం ఒప్పు వేడడం లేదు. ఇవాళ వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పారు. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో రాబోయే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో వర్షాలు కురుస్తాయన్నారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆతిఫాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలైన రంగారెడ్డి, నారాయణపేట్, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. వర్షాలతో పాటు భారీగా ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందన్నారు. చాలా చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు వెళ్లొద్దన్నారు. ఏబీ బులెటిన్ విశేషం, నమస్కారం.